చనిపోయినావా ఉల్లిగడ్డలు? అగో నీకైతే తెలుసురా, నీ తలకాయలన్న గుజ్జు అంతకంటే ఎక్కువ. అరే ఇట్లా అన్న 2 రోజుల బోర్ని వడగొట్టి దాని దగ్గర ఉన్న పైసలు తీసుకుపోయి ఒదిగని కట్టాలరా. ఎట్లా వడగొట్టాలి 2 రోజుల దాన్ని? ఇతనే కలగట్టే 20 రోజులన్న పడదు అది. మరి ఎట్లారా? మా దోస్త ఒకడు ఉన్నాడు, ఆనందర్ లవ్ గురువు అంటారు. వాళ్ళ లవ్ మస్తు డిగ్రీ చేసిండు. ఆయన దగ్గరకు పోయి సలహాలు తీసుకున్నావు అనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. బారా మరి భూమి బారా. అరే పిచ్చోడా, 100 జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదురా. ఈ జన్మల్లే 100 మందిని పడేయచ్చు, 100 మందిని లవ్ చేయచ్చు. నీకు ఇష్టం వచ్చిందని చూడొచ్చు, ఇష్టం వచ్చిందంటూ నీకైనా తిరగచ్చు. లవ్ల డిగ్రీ చేసిన ఈ లవ్ గురు ఉన్నాడు కదా, నన్ను అడుగుర్రా, నేను చెప్తా కదా. చెప్తా అంటే నాకు వినాలనిపిస్తుందిరా, చెప్పురా. నేను చెప్తా అంటే నీకు వినాలనిపిస్తుంది అంటే ఇక అమ్మాయి చెప్పేది నువ్వేం వింటావురా? నీకు లవ్ చేసే అర్హత లేదు. ఆడి నీయాసం అంటాడేరా, ఆడో పొల్లని ప్రేమిస్తాడట. ఈడి ఎప్పుడు అడగానే ఆ పొల్లే ముందు చెప్పన్నట. నేను మస్తు ధైర్యవంతుని, నాకు అట్లాంటి బుద్ధి లేదు. అందుకేనా స్వాతిని ప్రేమించి లవ్ చేస్తానని చెప్పలేదు? ఇప్పుడు ఆ ముద్దుట ఎందుకని? ఇగో ఈడు మా దోస్తు. హాయ్ బ్రో, ఐఎమ్ కిషన్ అనుకోండా. హాయ్ బ్రో, ఐఎమ్ మల్లికార్జున శ్రీరాముడా. లవ్ గురు నరేష్ నాలుకల. నీకు ఎన్ని నాలుకలు ఉంటాయి నాకెందుకురా, యంగ్ ఎందుకు వేసుకొచ్చినావు బ్రో? అది కూడా ఈయన కోసమే. ఈడి పొల్ల లవలవడాలని ఇది వేసుకున్నా. ఏం లేదు డూడ్, నేను ప్రియానమ్మని ప్రేమించిన, ఆ పోరిని ఎట్లా లవలవడాలో తెలుపలేదు. గంధకి ఇంక చెప్పిన వీడికి వచ్చింది. ఆల్రెడీ నేను చెప్పిన ఆమెకు అతి చూపడం అంటే బాగా ఇష్టం. అది కూడా ట్రై చేసినా కానీ పిల్లగాడు ఫెయిల్ అయినరా. అవునా? అయితే ఆ పొల్లకి ఏమి ఇష్టమో అది చేస్తే ఆటోమేటిక్గా పడిపోతుంది. హా, ఆమెకు పాటలు అంటే బాగా ఇష్టం. అయితే వాడదాం. డిపోరాదే కొంపనాదే. నీకు ఎప్పుడు వచ్చాది? ఆమెకు పాటలు అంటే ఇష్టం అన్నా కానీ గీ పాటలు అంటే ఇష్టం అన్నా? మరి పాత పాటలు అంటే ఇష్టం. మరి నాకు పాత పాటలు రావు కదా. అయితే ఆ పొల్ల నీకు లవ్ అన్నట్టే. అబ్బా మరి ఎట్లారా? హా, ఇలా పొద్దు పోయి పాత పాటలు నేను వేసుకుందాం. రేపు ఆ పోరి కాలేజీ కొంగ దాన్ని ముంగట పడదాం. అట్లా చేసినావు అనుకో అవుతుంది. అయితే మా నువ్వు రా రేపు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతావు? ఆడ రోజు ఖాళీనే, రేపు ఆడేస్తారు పా. బ్రో బాయ్, వెళ్దాం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మళ్ళీ నాకు గీ బట్టలు ఎందుకు ఇచ్చినారా? అబ్బా నీకు మంచి బట్టలు ఇస్తే నాకంటే మంచిగుంటావు. ఆ పిల్ల నిన్నే చూస్తుంది, ఎందుకు గీ ఇచ్చిన పుష్కరం నేను చూసింది అనుకో, పిల్ల నిన్నే ప్రేమిస్తుంది. అవు కానీ మన లవ్ గురేరా ఇంకా అతడు ఏతాడు, ఆయనకేం పని ఉన్నదరా, అచ్చే ఉంటాడు. అబ్బా వచ్చిన గురు, ఏ కాలమే నీకోసం చూడబట్టి పొల్లేది ఇట్లే అవుతాయి. నిన్ను రోడ్డు మీద చూసిన తిల్లగ్గాయిస్తు, నీ ఎనక పడి నడిచిన తిల్లగ్గాయిస్తు, అది బామతాది పాస్. చూతలేదు గురు. నువ్వు అర్థమయ్యేటట్టు వాడినా చూతలేదంటే ఈసారి అర్థం కానట్టు వాడు. అయితే నాకొచ్చు సేకే 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 సేకే. నువ్వు మంచి పాటలు పాడు, దాన్ని వాడకూడదు చూస్తున్నావా? నేనే పాడతా. పాడు. చాబంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడాలెత్తునా, రంగలి పువ్వా గొంగులి పురుగా. అయ్యో గురు చూతలేదండి. ఏమైందిరా? నీకోసం వచ్చినాక సైకిల్ పంక్చర్ అయింది. మరి ఇప్పుడు ఎట్లా? ఈ చైనీస్ పడ్డాయి చైనీస్. హే బ్రో,
అమ్మాయి ఆగింది, మొదలెట్టు మొదలెట్టు. సిరి చందనపు చెక్కలంటి బామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మా. ఇంత మంచిగా వాడిని చూడలేదు బ్రో. ఆ అమ్మాయి నేను చూడాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. పశబా చెప్పా, చూపిస్తా. ఇప్పుడు వాడు ఎట్లా చూడదు సూతా? ఇవ్వరాక మనం సినిమా సాంగ్ వస్తే చూడలే కదా, ఇప్పుడు చూ ఫోక్ సాంగ్ పడితే ఎట్లా చూస్తుందా? చిరునాడు మనము గూడి చిలకల్ల బాయి దొడితే ఎలకల్ల మూట నడిచే గజల్ల గిరిక మీద. గోపాలరావు పేట తిరుగంగ తిర్లపురం గుర్తైన గుండిలోన చిరునాడు మనము గూడి చిలకల్ల బాయి దొడితే ఎలకల్ల మూట నడిచే గజల్ల గిరిక మీద. బ్రో నాకు తెలిసి ఆమె కార్తీక దీపం సీరియల్ చూస్తుంది. ఏం బ్రో ఇంకా చూస్తలేదు. లాస్ట్ ఒక్క పాట ఏని కర్మ సూత చూడని లేకపోతే లేదు. చలో అనుకో. ఆ పోరి సప్పుడుకు పాటిన వాడక సుట్టలేదు అనుకుంటా. అరే గట్లనా? అప్పుడు సప్పుడు లేకుండా పాట పాడదాం. చలో చేంజ్ ద బీట్. దశన పొడి ఈ దశ పొడి తగ్గి పెట్టబోతుందిరా. లవ్ చేసుకున్న కర్మకి వచ్చింది అయ్యా. బ్రో ఏం చేద్దాం? తండ్రి గురించి పోలేదు రా. బ్రో ఏం చేసుడు? ఇంత చేసిన అమ్మాయి చూడలేదంటే ఆ అమ్మాయి ముందు వీక్నెస్ దెబ్బ కొట్టా. దెబ్బ కొడితే మా పొలం తాకదా? ఆ అమ్మాయిని అంటలేడు, ఆమె వీక్నెస్ అంటాడు. అరే నరేష్, నువ్వు రెడీ కొట్టా. దేనికి? ఆ అమ్మాయి వాళ్ళు ఇంటికి పోవాలి. ఎందుకు? చెప్పింది జై, ఆ తర్వాత మేము చూసుకుంటాం. సరే నీకోసం పోతానా. అరే కాదురా, మా ఇంటికి ఎందుకు వచ్చినారా నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీట్గా ఉండాలని చెప్పిందా? అయినా ఆ లాగేంది, ఆ షెట్ ఏంది, కొంచెం కూడా సెన్స్ లేదా? ఎట్లా బతుకుతున్నారు నువ్వు అసలు? మంచివేనా? కొంచెం అన్నా ఉండాలి కదా నీకు. నేను కూడా చెప్తుంటానండి ఎప్పుడు, ఏదో వినడే. అవునండి, మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు బతుకుతున్నారు ఈ ఊర్లో. అసలు వీని ముందు ఇక్కడ నుంచి పంపించండి, వీని చూస్తే నా సేమేస్తాను. లాగేంది అంగేంది గలీజ్ గలీజ్ అంత అసలు మీరు వాడితో ఎందుకు తిరుగుతున్నారు? ఆ డ్రెస్ చూసారా, వాడు వాడు వాళ్ళకు
అసలు డ్రెస్సింగ్ స్టైల్ అంటే మీది, నీట్నెస్కి నిదర్శనం మీరండి. మనిషికో మాట గొడుకో దెబ్బానరండి. మనకి ఎన్నిసార్లు చెప్పినా మాడు వారికో 100 సార్లు చెప్పినా, మా అమ్మ నాకు చిన్నప్పు ఒకటేసారి చెప్పింది, చూడండి నీ మాటలు. సరేనండి, రేపు కలుద్దాం, నేను చదువుకోవాలి. సరే అండి, బాయ్. ఏందిరా ఆ చుట్టు ఏంది, ఆ డ్రెస్ ఏంది, ఆ వాలకం ఏందిరా, నీటి కొండు చేతి కాదారా, ఎందుకురా గిట్లకి తయారైతాను, ఇది నిన్న డ్రెస్సే కదా, స్నానం చేయలేదా, ఇంకెన్ని రోజులు ఉంటారా ఇట్లా, నీటి కొండమని ఎన్నిసార్లు మొత్తుకోవాలా నీతోటి, ఎందుకురా ఇట్లా చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా, కొంచెమన్నా సెన్స్ ఉండొద్దారా, యూజ్లెస్ ఫెలో, ఎన్నిసార్లు తిట్టాలరా నీకు, ఈ జుట్టు ఏందిరా, జుట్టేంది, నువ్వేంది, నీ వాలకం ఏంది, కొంచెమన్నా నీట్నెస్ తెలియదా నీకు, ఎందుకు బతుకుతున్నావురా నువ్వు ఇంకా. అక్క ఊకే గలిజీ అంటున్నావు, రేపు నీకు అచ్చమ్మ ఒడిసా నాకనే ఎక్కువ గలిజీ తిట్టు ఉంటది, చిల్లర తిట్టు ఉంటది. నా మొగుడు నీట్గా ఉంటాడు, ఆల్రెడీ నేను చూసుకున్నా, అయినా నీట్గా ఉన్న వాళ్ళకి నేను విలువనిస్తా. సరే నేను కాలేజీ పోతానా, ఎప్పుడన్నా స్నానం చేస్తా అవలాడు. అవును నేనే, ఇదే నా ఒరిజినల్ గెటప్, నేను ఇన్ని రోజులు నీతో నాటకమాన్ని. చిచ్చి నిన్ను నేను ఎంత ఊహించుకున్నా తెలుసా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా, నువ్వు కూడా అపరిశుభ్ర అని లెక్కనే తయారైన. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవా? నిన్ను ఇట్లా చూసిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవాలా? చూడు ప్రియా, నాలో నా బిహేవియర్లో ఏమైనా లోపం ఉంటే నాతో చెప్పు, కానీ ప్రకృతి సిద్ధమైన పనులను గలీజనకు, నా మనసు స్వచ్ఛమైంది, నిన్ను ప్రేమించుడు తప్ప ఇంకేం నాకు లేదు. నాకు చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది, నీకు బయటికి కనిపిస్తున్న రంగు, నువ్వు తెలుపు అనుకుంటున్న మనసు, ఏది నువ్వు చూసేదాకా నమ్మొద్దని నాకు నీ మనసు తెలిసింది, నీ నిజాయితీ నచ్చింది, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇన్ని రోజుల నుంచి నీకు ప్రపోజ్ చేద్దాం అంటే వీలు కానీ, ఇప్పుడు చూడు నేను నాస్టల్లో ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. This is Priya Avireti. Please subscribe to Tummeda Purugu Comedy YouTube channel. Like, share and comment kuda. Click the bell icon. Namaste dostalu. Nenu mee Kishan Unugonda. Naa sontha YouTube channel ainatvanti Tummeda Purugu Comedy channel ni aadarinchi nannu aashirvadinchandi. Ganta laganchukottu. Laganchukottu ganta.